హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మీరు ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా కానీ, ఫుడ్ కోర్ట్స్కి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే మీకు పేపర్ బ్యాగ్స్లో ఇప్పుడు మీకు ఇస్తున్నారు. మామూలుగా ప్యాకింగ్ చేసేసి బట్టల షాప్కి వెళ్ళినా పేపర్ బ్యాగ్స్లో ప్యాకింగ్ చేసి ఇస్తున్నారు. మళ్ళీ మీరు ఇంకా ఏమైనా తిందామనేసి ఎక్కడికి వెళ్ళినా సరే పేపర్ బ్యాగ్లోనే, బిర్యానీ అయినా సరే పేపర్ బ్యాగ్లోనే కొన్ని రెస్టారెంట్స్ ప్యాకింగ్ చేసి ఇస్తున్నారు. మీరు ఎక్కువగా మీరు డామినోస్కి వెళ్ళండి, డామినోస్కు కూడా మీరు పేపర్ బ్యాగ్స్లోనే ఇస్తున్నారు. పిజ్జాకి వెళ్ళినా పేపర్ బ్యాగ్లోనే ఇస్తున్నారు, బట్టల షాప్లోకి వెళ్ళినా పేపర్ బ్యాగ్స్కి ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో పేపర్ బ్యాగ్స్కి చాలా ఎక్కువగా డిమాండ్ ఉందన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ దీనికి సంబంధించిన మిషన్ వచ్చేసి మనకు 4.5 lakhs నుంచి ప్రారంభమవుతుంది. ఈ మిషన్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అది మామూలు ఎగ్జాంపుల్ కోసం మాత్రమే. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి tradeindia.com అని ఉంటుంది, indiamart.com అని ఉంటుంది, అందులో మీరు సప్లై చేసేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. అందులో మీరు పేపర్ బ్యాగ్స్ మేకింగ్ మిషన్ అని చెప్పేసి టైప్ చేయండి, చాలామంది సప్లయర్స్ వస్తారు. మీరు అక్కడికి వెళ్ళి మీ వాళ్ళతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీరు ఆ బ్యాగ్స్ తయారు చేసే మెషిన్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా, బ్యాగ్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నాయి అనేది మీరు చెక్ చేసుకున్న తర్వాతనే ఆ మెషిన్ పర్చేజ్ చేయగలరని మనవి. అయితే ఈ పేపర్ బ్యాగ్స్కి మార్కెట్లో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. అయితే ఇందులో ఏంటంటే పేపర్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటుందన్నమాట, అంటే గేజ్ ఉంటుందన్నమాట. జిఎస్ఎంలో 90 GSM, 60 GSM, 150 GSM, 200 GSM అని ఉంటుంది. దాన్ని బట్టి ప్రైస్ అనేది వేరియేషన్స్ అవుతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్ అనేది. అయితే పేపర్ కూడా మనకు రోల్స్ రూపంలో వస్తుంది. ఆ రోల్స్ రూపంలో వచ్చిన పేపర్ని మెషిన్ మీద ఒక సైడ్ మనము రోల్ ఎక్కించామనుకోండి, అది ఇంకో సైడ్ వచ్చేసరికి పేపర్ బ్యాగ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ వేసి వస్తుందన్నమాట, తయారైపోయి వస్తుంది. ఈ విధంగా మనం మీ పేపర్ బ్యాగ్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. మార్కెటింగ్ వచ్చేసి మనము రెస్టారెంట్స్, హోటల్స్, కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్స్, ఇలా మనం వీటన్నిటికీ మనం మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే పేపర్ బ్యాగ్స్ మనకు చాలామంది యూజ్ చేస్తున్నారు. అంటే మనకు ఎలా అంటే బట్టల షాప్ వాళ్ళు పేపర్ బ్యాగ్ చూస్తున్నారు, వాళ్ళకు మార్కెటింగ్ చేయొచ్చు. మనం కిరాణా షాప్ వాళ్ళకు పేపర్ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళకు మార్కెటింగ్ చేసుకోవచ్చు. టిఫిన్ సెంటర్స్ వాళ్ళు కూడా ఈ పేపర్ బ్యాగ్స్ అనేది యూజ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ మనం మార్కెటింగ్ చేయడం వల్ల మనకు మంచి ఆదాయం వస్తుందన్నమాట. ఈ పేపర్ బ్యాగ్స్ ఏంటంటే క్లైమేట్కి ఎలాంటి హాని కలిగించే వస్తువు కాదు, కాబట్టి మార్కెట్లో కూడా దీనికి చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం వాడి పేపర్ అయితే చినిగిపోయిందని చెప్పేసి పక్కన ఎక్కడ పడేసినా కానీ అది భూమిలో కలిసిపోతుంది. కవర్ అయితే నార్మల్గా అలాగే కలిసిపోదు, మనం ఎన్ని రోజులకు తవ్వినా అక్కడ కవర్ అలాగే ఉంటుంది. అందువల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే కవర్స్ని అనేది బ్యాన్ చేసింది. దానికి కూడా ఒక సర్టెన్ జిఎస్ఎం ఉంది, ఆ జిఎస్ఎం కన్నా తక్కువగా ఉంటే కంపెనీస్ కూడా సీల్ చేస్తుంది అన్నమాట. అందువల్ల ఇప్పుడు ఏమైందంటే పేపర్ బ్యాగ్స్ వాడకం చాలా ఎక్కువైంది, చాలా డిమాండ్గా నడుస్తుంది. దీంట్లో మోస్ట్లీ ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 60-70% వరకు ప్రాఫిట్ రావడం వల్ల దీన్ని ఎక్కువగా యూజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డిమాండ్ కూడా దీనికి మార్కెట్లో అలాగే ఉంది. ఇందువల్ల ఈ పేపర్ బ్యాగ్ బిజినెస్ అనేది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు కానీ మీ ఫ్రెండ్ కానీ ఎవరికైనా యూజ్ అవుతూ ఉండొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నచ్చకపోతే డిస్లైక్ చేసి కామెంట్ రూపంలో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో ఒకసారి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మన ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.